హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంత హోమ్లీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? బిలేటెడ్గా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే మాకు లేట్గా అనేది క్రిస్మస్ జరుగుద్ది. చాలామందికి క్రిస్మస్ అంటే ఏంటి చాలామందికి తెలియదు కదా. అందుకనేసి ఏంటంటే తెలియని వాళ్ళ కోసం నేను క్రిస్మస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిన్న చిన్న బిట్స్ అనేది షూట్ చేశాను, మిస్ అవ్వకుండా చూసేయండి. ఇది స్టార్టింగ్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి నేను షూట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుండి ఏంటంటే క్రిస్మస్ హడావిడి అనేది స్టార్ట్ అయిపోద్ది, చూసేయండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే పశువుల పాక. ఏసయ్య పశువుల పాకలో జన్మించారు కాబట్టి ఇక్కడ పశువుల పాక అనేది సెట్ చేసి ఇక్కడ ఏసఐ కింద, ఏసబు గారి కింద, మరియమ్మ గారి కింద, అలాగే ఏంటంటే గొర్రెలు, ఇంకా ఇతర మనుషులు కింద వారు సెట్ చేశారు. ఇక్కడ ఏంటంటే స్టార్స్ పెట్టారు, లైటింగ్ పెట్టారు లోపల. ఇలా ఒక ఏంటంటే చిన్న పశువుల పాక కింద వీళ్ళు రెడీ చేశారు. చాలా అయితే బాగుంది చూడడానికి. ఓకే, ఇక్కడ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ ఇలా లైటింగ్ పెట్టారు. లాస్ట్ ఇయర్ మీద మాకు ఇయర్ చాలా బాగా జరిగింది క్రిస్మస్. ఇక్కడ నుండి ఏంటంటే శానిటైజర్ అవి వేస్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ జనాలు మొత్తం అందరూ వచ్చేసారు. మేము కొంచెం లేట్గా వెళ్ళాము, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ వచ్చి కూర్చుంటున్నారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ప్రతిదీ మనకి వాక్యూమ్ కాడ నుంచి పాటలు పాడడం వరకు అన్నీ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పాప పాట పాడుతుంది, నేను అది కట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే పాట అనేది మనకి రికార్డ్ అవ్వకూడదు కదా, అందుకని కట్ చేశాను. సందీప్తి, శర్మిల, అయితే దూత భయపడుతుంది. ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన కలగబోవు సవతమానము నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకు మీ కొరకై పుట్టున్నాడు, ఈయన క్రీస్తు. దానికి పొత్తు గురించి చుట్టపడి పండుగనుంటాం. ఒక సెట్లో పండుకునుంటాం, మీకు చూద్దరని వార్త చెప్పాను. లోకా 2:10-12 వచనాలు. అలా నీకు శుభము, ప్రభు నీకు తోడైనాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవసరం ఏమిటని ఆలోచించుకుంటుందిగా. దూత, మరి ఆ భయపడకు, దేవుని వలన నీవు కృపమొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు వ్యవసాయాన్ని పేరు పెట్టడు. లోకాసు వార్త 1:28-31 వచ్చినాడు. క్రీస్తు నేడు పుట్టాను. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునాడు పుట్టాను, క్రీస్తునాడు పుట్టాను, క్రీస్తునాడు పుట్టాను. హ్యాపీ క్రిస్మస్. అక్కడ అనిపించట్లేదు నాకు, అక్కడ మెదడు కూడా చల్లబడిపోయారు అనుకుంటాను. నిలబడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. క్రీస్తునాడు పుట్టాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దయచేసి వినండి, ఆరాధన పుస్తకం ఉన్న వారు 112 పాట తీసుకోండి. ఈ లోకములో ఆయన రారాజుగా ఒక అధికారాన్ని కలిగినటువంటి యేసయ్యగా ఈ లోకంలో జన్మించి ఆయన పరిచర్యను కొనసాగించి సువార్త ప్రకటన ఆయన చేసి తిరిగి ఆయన
మరణమై చనిపోయి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. అందుచేత బోళము మరి గుర్తుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వీటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కనుక క్రైస్టమాస్, క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. మరి ఆరాధనలో ఏముండాలి? నాకెందుకు వచ్చిందిలే, నా కోసం పుట్టాడేంటి యేసయ్య, నా రక్షణ కోసం ఈ లోకంలోకి వచ్చాడేంటి యేసయ్య, నాకెందుకు వచ్చింది పండగలే, ఇది దండగగా చేసుకుందాం, అంతే కదా. పండుగంటే దండగా కాదు. ఈ ఆరాధనలో ఏముండాలంటున్నాను నేను, మనం అందరం బీ హ్యాపీ కదా, సంతోషము, జాయ్ కదా. ఇంగ్లీష్ పదాలు చాలా ఉంటాయి బోలన్ని, తెలుగు పర్యాయ పదాలు కూడా ఉంటాయి. అంచేత మనమందరం కూడా సంతోషపడుతున్నాం. ఎందుచేత మనందరి కోసము అయినా, మనందరి రక్షణ కోసమైనా ఈ లోకంలో ఎలా జన్మించాడంటారు? యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే చాలా విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు సువార్తికుడు. ఆది యందు ఏముంది? ఆది యందు అంటే ఎప్పుడుంది వాక్యము? క్రీస్తు పూర్వమే ఉంది కదా, క్రీస్తు పూర్వమే వాక్యం ఉంది. అందుచేతనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. చాలా జాగ్రత్తగా మీరు మాటలను మరి గమనము చేయాలి. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు. మరి మనమంటాం, నేను కష్టపడ్డాను, సంపాదించుకున్నాను, ఇది నా సొత్తు అంటాం. మన సొత్తు ఈ లోకంలో ఏమీ లేదు, ఉందా? కలిగినది ఏదియో, మనకి కలిగినది ఏదియో, ఆయన లేకుండగా మనకు కలగలేదు. ఆయనలో ఏముంది అంటే, ఇక్కడ మనకు చాలా ఈ సీరియల్ లైట్లతో చాలా చెట్లు మొలిసినాయి. ఇక్కడ చాలా చెట్లు మొలిసినాయి కదా, ఇక్కడో చెట్టు ఉంది, అక్కడో చెట్టు ఉంది, అక్కడో చెట్టు ఉంది. ఏది పట్టకపోతే పండగ కదా, ఇవి పెట్టకపోతే క్రిస్మస్ ఆరాధన కదా. దాంట్లో మాస్ బిడ్డలుగా మనం ఉండాలి, క్రీస్తును ఆరాధించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అంతే తప్ప ఏదో వచ్చాములే విడిపోయాములే అని అంటే ఏంటి ప్రయోజనం? అంటే ఇది ఆచారపూర్వక పాపము లేనటువంటి వాడు ఈ లోకంలో జన్మించాలి. అంచేత యేసుప్రభు అన్నారు ప్రజలు ఎదుట, నాలో పాపమున్నదని మీరెవరైనా నిరూపించగలరా అన్నాడు. నిరూపించరా? నిరూపించలేకపోరా? మనం అంటామా నాలో పాపం ఉన్నదని నువ్వు నిరూపించగలవంటే? మనం అంటానికి ధైర్యం సరిపోద్దా? సరిపోదు. జన్మ తరహా మనం పాపములో జన్మించాం.
దేవుని కృప మాకు ఐశ్వర్యము బట్టి ఆ ప్రీని యందు ఆయన రక్తములన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే క్రైస్తవమస్ ఉద్దేశము దేవుని కుమారుడు మనిషి కుమారునిగా జన్మించి పాపులైనటువంటి మానవులకు యోపు గ్రంథములు అంటాడు యోపు ఆమేన్. మరి చక్కటి వాక్యాన్ని అందించినటువంటి ప్యారిస్ పాస్టర్ గారు రెవరెండ్ మేడీ జోసెఫ్ రాజు గారికి మరి సంఘం తరఫున వందలు తెలియజేసుకుంటున్నానండి. మరి సమయంలో మన మధ్యన ఉన్నటువంటి ఆల్టర్నేట్ డెలిగేట్ గారు ఆ యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రభువందు ప్రియమైన సంఘస్తులారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు నాడు పుట్టాను. చల్లబడిపోయారు, చల్లబడిపోయారు, అయ్యయ్యో, క్రీస్తు నాడు పుట్టాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికే చాలా టైం అయ్యింది. మన పెద్దలు ఎప్పుడో మాకు టైం ఇచ్చారు, అయినప్పటికీ మరి మేము దాన్ని క్లోజ్ చేయటానికి చూస్తున్నాం. ఒక్క మాట చెప్పి నాకు గ్రీటింగ్ ఇచ్చారు, అది బైబిల్ వాక్యం చదివి సండపారు పాస్టర్ గారు కోపమవుతుందేమో, సండపారు ప్యారిస్ గురించే చెప్పాలని అనుకుంటున్నాను. చూడండి, మీక రాసిన సువార్తలో ఇందాక చదివింది కదా, 4వ వచనం, 2వ వచనం, బెత్లెహేమా. చెప్తున్నానండి, మరి సమయంలో కేక్ కటింగ్ ఉంది. మరి నూతనంగా ఎన్నుకోబడిన సంఘ పెద్దలందరూ갑자기 내게 나타나주노 난 아무 말도 할 수가 없었지 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어 아 다치시 아르피 했던 니리 같이 했던 인게 아무래 이렇게 천안을 구웠지가 రాక్షకుడు దయించినాడు మన కొరకు. I'm going, going, going crazy. I'm going, going, going crazy. 무뎌져버린 కనికరించు మరి కానుకలను ప్రభువా మీ చేతులకు అప్పగిస్తుండగా మీరు దీవించండి, ఆశ్రవదించండి, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచుమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు నాడు పుట్టాను, క్రీస్తు నాడు పుట్టాను, హల్లెలూయా, 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 హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికి వందనాలండి. చంద్రపర్లో యూత్ క్రిస్మస్ జరుగుతుంది, మళ్ళీ అక్కడికి నేను
2:50 2:60 పాడాలమ్మా, గెల చాలా బాగుంది. రెండు యాభై సాగర్ ఉదమ్ గారు బాగా కాకినాడ ప్రసాద్ గారి పాట 2:60 2:60 2:60 ఒకటోసారి 2:60 2:52 1:53 సాగర్ ఉదమ్ గారు తెలియజేసి గమ